హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముద్రా అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి ముప్పై ఏడు వేల పోస్టులతోటి విలేజ్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ విడుదలైంది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారందరికీ యూజ్ అయ్యే విధంగా అన్అకాడమీ వాళ్ళు రీ లెవెల్ బై అన్అకాడమీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్లో థౌజండ్ వేకెన్సీస్ని మీకు ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అనేది మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేసుకోవచ్చు ఎటువంటి ఒక్క రూపాయి కూడా మనీ అనేది మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఫ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ మీరు బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ కానీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ కానీ లేదా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ లాంటి ఈ త్రీ టైప్స్లో ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఎవరైతే రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేస్తారో వారికి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అది మీరు మీ ఇంట్లోనే ఉండి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే రాయొచ్చు సో ఈ టెస్ట్లో టోటల్ థౌజండ్ స్కోర్కి సంబంధించి మీరు సెవెన్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ కనుక చేసినట్లయితే ఈ కంపెనీస్కి సంబంధించి డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి కండక్ట్ చేసేటువంటి ఒక ప్రోగ్రాంలో రిజిస్టర్ అయ్యి జాయిన్ అవ్వండి అలాగే టెస్ట్ రాయండి ఆ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఏంటనేది కూడా మీకు ఈ వెబ్సైట్లోనే ఉంటుంది నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్స్ ద్వారా మీరు ఫ్రీగా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి టెస్ట్లో పాల్గొని జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని మ్యాక్సిమం అన్ని డిస్టిక్స్లో విస్తరించి ఉంది సో దీనికి సంబంధించి మనకి ఈరోజు విలేజ్ అసిస్టెంట్స్కి సంబంధించి ఏపీ తెలంగాణ కలిపి ముప్పై ఏడు వేల ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు సో దీనికి సంబంధించి అఫీషియల్ సైట్లో ఈ విలేజ్ అసిస్టెంట్స్కి సంబంధించిన జాబ్ యొక్క లైన్స్ అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా మనకి అప్డేట్ అయితే చేయడం జరిగింది సో ఫస్ట్ గైడ్ లైన్స్లో ఏ విధమైనటువంటి డీటెయిల్స్ ఉన్నాయని చూసి ఆ తర్వాత దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన గైడ్ లైన్స్లో మనకి క్లియర్గా ఇక్కడ స్పెషల్ నోట్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రెండు సంవత్సరాలు ఈ జాబ్కి సంబంధించి సీనియారిటీ ఏర్పడిన తర్వాత సొసైటీ నిబంధనల మేరకు ఈ ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులుగా అది కూడా చట్టభద్రత ఉద్యోగులుగా పరిగణించడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు సంవత్సరాలు మీకు సీనియారిటీ వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించి మిమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా అది కూడా చట్ట భద్రత కల్పిస్తూ మిమ్మల్ని పర్మనెంట్ జాబ్ హోటల్స్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు తర్వాత మరొక నోట్ అని చెప్పేసి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఈ రెండు నోట్స్ మీరు ఖచ్చితంగా చదవాలి ముఖ్యంగా ఇక్కడ మెన్షన్ చేసిన పెద్ద పాసేజ్ని మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది సో ఇందులో ఏం మెన్షన్ చేశారు అంటే గతంలో ఇదే ముద్రా తరపున ఇదే ముద్రా ఏజెన్సీ నుంచి మనకి నోటిఫికేషన్లు ఇచ్చి బ్రాంచ్ల నందు మేనేజర్లుగా అకౌంటెంట్లుగా ఫీల్డ్ ఆఫీసర్లుగా అవకాశాలు కల్పించడం అయింది మరికొందరికి మార్కెటింగ్ సూపర్వైజర్లుగా మార్కెటింగ్ మేనేజర్లుగా కూడా అవకాశం కల్పించడం అయింది వీరి చేతికి సొసైటీకి సంబంధించినటువంటి నిధులు అప్పగి అప్పగిస్తున్నందున సొసైటీ ఆర్థిక భద్రత కొరకు డిపాజిట్ తీసుకొని వారికి వారి భద్రత కొరకు బాండ్లు ఇవ్వడమైంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇది ప్రీవియస్ రిక్రూట్మెంట్స్కి సంబంధించి ఈ విధంగా సొసైటీ యొక్క ఆర్థిక భద్రత కొరకు డిపాజిట్ తీసుకొని వారికి భద్రత కొరకు యొక్క బాండ్లు అయితే ఇవ్వడమైందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ విలేజ్ అసిస్టెంట్లకి సంబంధించి ఎటువంటి డిపాజిట్లు తీసుకోవడం జరగదని చెప్పేసి చెప్పడమైందని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు వీరు అప్లికేషన్తో పాటు చెల్లిస్తున్నటువంటి పదమూడు వందల రూపాయల్లో సభ్యత్వం మరియు ఇతరత్ర సర్వీసింగ్ ఫీజుల కింద మూడు వందల రూపాయలు మినహాయించుకొని వెయ్యి రూపాయలను రెండు షేర్ల కింద భావించి ఆ వెయ్యి రూపాయలను డివిడెండ్తో కలిపి ఏడాది తర్వాత ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలపడమైంది ఈ వెయ్యి రూపాయలకు వెంటనే ముద్రా సొసైటీ పాస్బుక్ కూడా పంపించడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ విలేజ్ అసిస్టెంట్లకు సంబంధించి ఎటువంటి డిపాజిట్స్ అయితే తీసుకోరు బట్ మీరు పదమూడు వందల రూపాయలు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అందులో ఫస్ట్ మూడు వందల రూపాయలు వారు దీనికి సంబంధించి మినహాయించుకొని వెయ్యి రూపాయలు మీకు ఒక సంవత్సరం తర్వాత అది కూడా కంపెనీకి సంబంధించిన డివిడెండ్తో కలిపి మీకు పంపించడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఆ మూడు వందల రూపాయలు తీసుకున్నందుకు మీకు పాస్బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సొంత గ్రామంలో ఉద్యోగం వస్తున్నందున ఆకాశమే హద్దుగా భావించి అనేక మంది యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అయిందని చెప్పేసి ఇక్కడ బా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై మూడు గ్రామ పంచాయతీ పంచాయతీలు ఉన్నందున మేజర్ పంచాయతీలకు ఇద్దరిని నియమించబోతున్నందున ఈ రాష్ట్రంలో సరాసరి ఇరవై మూడు వేల పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు ఓకే తర్వాత తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల అరవై అరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నందున ఇక్కడ దాదాపుగా పద్నాలుగు వేల మందికి అవకాశం కల్పించబోతున్నారు అంటే ఏపీ ప్లస్ తెలంగాణ రెండో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ముప్పై ఏడు వేల పోస్టులు దీనికి సంబంధించి భర్తీ అయితే చేయబోతున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఏడు వేల మంది గ్రామీణ వెలుగు కిరాణాలకు ముద్రా తరపున ఓ స్థాయి ఉద్యోగం రాబోతున్నదని చెప్పేసి తెలియజేయ తెలియజేయడం అయిందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటనేది ఇక్కడ మనకి ఎంపిక విధానంలో మెన్షన్ చేశారు పదో తరగతి పాస్ అయినటువంటి యువతి యువకులు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి నలభై మూడు సంవత్సరాలలోపు ఉన్నటువంటి వారు ఈ వెబ్సైట్ నందలి విలేజ్ అసిస్టెంట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సొసైటీ నిబంధనల మేరకు ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరున పదమూడు వందల రూపాయలు డీడీ తీసి భర్తీ చేసినటువంటి అప్లికేషన్కు అంటే మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారు కదా దానితో పాటు ఈ యొక్క డీడీని కూడా మీరు అటాచ్ చేసి పంపించాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది లేదా సొసైటీ అకౌంట్ల నందు పదమూడు వందల రూపాయలు డిపాజిట్ చేసి ఆ అకౌంట్ ఆ కౌంటర్ స్లిప్ను ఓకే ఆ కౌంటర్ స్లిప్ను అప్లికేషన్కు జత చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఓకే సో దీనికి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మీరు ఈ అకౌంట్కి పంపించిన తర్వాత అదొక స్లిప్ వస్తుంది కదా ఆ స్లిప్ని మీరు పెట్టినా కూడా ప్రాబ్లం ఏమి లేదు లేదా మీరు డీడీ తీసైనా పెట్టొచ్చు సో ఇలా దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా సహకార భారతం అనేటువంటి పుస్తకం పంపించబడుతుంది అందులోని సమాచారాన్ని పూర్తిగా చదివి ఆ పుస్తకంతో పాటు పంపినటువంటి ప్రశ్న పత్రానికి అనుగుణంగా జవాబులు పోస్టల్ ద్వారా పంపించాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఓకే మీకు ఒక బుక్ అనేది పంపిస్తారు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారికి ఆ బుక్లో ప్రశ్న పత్రాలు కూడా ఉంటాయి మీరు ఆ బుక్ని చదివి మీ ఇంట్లోనే ఉండి ఆ ప్రశ్నల్ని ఫిల్అప్ చేయాలన్నమాట సో మీరు ఇంట్లోనే ఎగ్జామ్ రాసి జాబ్ సంపాదించే అవకాశం ఇది సో ఈ బుక్ని చదివి మీరు ఆ ప్రశ్నలకి సమాధానాలు సమాధానాలు రాసి పోస్టల్ ద్వారా పంపించాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు దరఖాస్తులకి సం సంబంధించి చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి ఫిప్టెంబర్ సెప్టెంబర్ పదిహేనో తేదీ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వీరందరికీ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలోగా ఎవరైతే అప్లికేషన్స్ ఈ పర్టికులర్ డేట్లో పంపిస్తారో వారందరికీ కూడా ఈ పుస్తకం ప్రశ్నపత్రం ఇతరత్ర ప్రింటెడ్ మెటీరియల్ వారి చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇలా పంపించినప్పుడు మీరు అక్టోబర్ పదో తేదీలోపు మీరు ఆ బుక్స్ చదివి ప్రశ్నలకి సమాధానాలు రాసి అక్టోబర్ పదో తేదీలోపు మళ్ళీ వారికి చేరవేసేలాగా చేయాలన్నమాట వచ్చినటువంటి జవాబులను దిద్ది ఎంపికైనటువంటి వారి జవాబు జాబితాను నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నాము ఎంపికైనటువంటి వారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి సొసైటీ నిబంధనలు పాటించి విధుల్లో చేరవలసి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది సో ఎనిమిది వేలు గౌరవ వేతనంతో పాటు టార్గెట్ పూర్తి చేసినటువంటి వారికి అదనపు అలవెన్స్లు కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఎయిట్ థౌజండ్ రూపీస్తో పాటు మీకు ఎవరైతే మీకు పర్టికులర్ టార్గెట్స్ అయితే ఉంటాయో టార్గెట్ ఫిల్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు ఎక్స్ట్రా అలవెన్స్లు కూడా వస్తాయి నియర్లీ మీకు ఎయిట్ థౌసండ్తో పాటు ఇన్సెంటివ్స్ కూడా కలిపి టెన్ థౌజండ్ రూపీస్ వరకు శాలరీ అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీటితో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి ఇందులో విధులలో చేరి సంవత్సరం సీనియర్టీ సాధించినటువంటి వారికి పర్సనల్ లోన్ సౌకర్యం ఇచ్చే అవకాశం కూడా ఏర్పాటు చేయడమైంది పూర్తిగా మెరిట్ మీద దీనికి సంబంధించి ఎంపిక అయితే ఉంటుందని మెన్షన్ చేశారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నెంబర్స్కి ఫస్ట్ మీరు కాల్ అయితే చేయండి చాలా నెంబర్స్ అయితే ఇచ్చారు ఇతర సమాచారం కోసం సంప్రదించండి అని మనకి ఫోర్ ఫైవ్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టండి సో ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలనేది చూద్దాము సో ఇది మనకి విలేజ్ అసిస్టెంట్కి సంబంధించి వారు ప్రొవైడ్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము సో ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పెట్టాలి మీ యొక్క డీటెయిల్స్ క్వాలిఫికేషన్ క్యాస్ట్ ప్రజెంట్ ఆక్యుపేషన్ ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది చివరిలో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు డీడీ తీసినట్లయితే ఫీకి సంబంధించి ఆ డీడీని కూడా అప్లికేషన్ ఫామ్తో పెట్టి అలాగే వీటితో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పెడితే మంచిది అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ కూడా పెట్టండి లేదా ఏ డాక్యుమెంట్స్ పెట్టాలనేది ఒకసారి ఈ ముద్ర ఏజెన్సీ వారికి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు మీరు అప్లికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి వారు మెన్షన్ చేసిన అడ్రస్ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉంది ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటి అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా పంపించండి వాళ్ళు ఆన్లైన్లో కూడా పంపించవచ్చు అన్నారు కానీ ఆన్లైన్లో ఎక్కడ ఆప్షన్ ఇవ్వలేదు ఓన్లీ మీరు పోస్ట్ ద్వారా కొరియర్ ద్వారా అయితే పంపించవచ్చు సో పోస్ట్ ద్వారా కూడా పంపించండి సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్